అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క దూకుడికి మీ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక్కొక్కసారి కంగారు పడే పరిస్థితి అనమాట రేవంత్ రెడ్డి గారు వచ్చి నిలబడితే మీరు తట్టుకుంటారు అసలు రేవంత్ రెడ్డి గారి గురించి అసలు అంటే మేము ఇట్లా సాఫ్ట్గా కనిపిస్తున్నాం అని చెప్పి మెత్తగా కనిపిస్తున్నాం అండి బయట మేము అట్లా ఏం లేవండి మేము అంటే రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు కాపాడాలి అడగోలుగా మాట్లాడొద్దు చాలా ఆచిచూచి మాట్లాడాలి ప్రజలకు ఎప్పుడు సేవా దృక్పథంతో ఉండాలి ఎప్పుడు మీడియా కింగ్ కావద్దు ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజలకు సేవ చేస్తుండాలని ఒక మంచి ఆలోచనలతో మేము ఆ ఆ పద్ధతి పాటిస్తున్నామండి లేకపోతే మాతో మాట మాట కలిపి చూడమని చెప్పండి రేవంత్ రెడ్డి కానీ ఒక సేవంత్ రెడ్డి గారితో మాట మాట కలపగలుగుతారా డైలాగులకే మీరు కలపండి కలపమని చెప్పండి ఒకసారి మాట్లాడతాం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ వేదికమైన సరే ఐఎమ్ రెడీ అండి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఓకే అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేక వస్తుంది అని అంటున్నారు ఈసారి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై మూడులో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వస్తుంది తెలంగాణలో అంటున్నారు అంటే మీరేమనుకోలేదు అయ్యో ఈరోజు రేవంత్ రెడ్డి సారథ్యంలో నేను ఉంటే బాగుంటానని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాంటి కదా అనిపిస్తుంది ఏమన్నా రేవంత్ రెడ్డి సారథ్యంలో నేను నాకు పీసీసీ ప్రెసిడెంట్ వద్దని చెప్పి నేను బయటకు వచ్చేటప్పుడు వద్దని నిర్ణయించుకున్నప్పుడు ఇంకెవరైతే నెక్స్ట్ అనేది నాకు ఆలోచన ఉండే ఓకే నేను వద్ద అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అయితే అనే సంగతి తెలుసు రేవంత్ రెడ్డి కింద నేను పని చేయడం అయింది నేనే పార్లమెంట్ టికెట్ ఇప్పించిన ఆయనకు నేను పనిచేయడమైంది అంత పెద్ద ప్రాముఖ్యమైన పార్లమెంట్ సిటీ ఇచ్చి పార్లమెంట్ టికెట్ దొరికినప్పుడే టెలిఫోన్ లో కమ్యూనికేట్ చేయడు ఎవరితోటి ఎవరితోటి మాట్లాడడు పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది రేపల్ నుండి అవుతుంది అంటే ఇట్లా పెడతాడు మెసేజ్ ఇటువంటి వ్యక్తి కింద నేను ఎందుకు చేయాలి అని చెప్పి అతని ఫ్యామిలీని గుడిలో చేయిబెట్టి ప్రమాణం చేసి పార్లమెంట్ టికెట్ ఎవరు ఇచ్చిందో సంగతి ఒకసారి అడగండి అడిగి ఆయన కాదు రెడ్డి గారికి టికెట్ అంత పెద్ద మనిషి మీరు నేను పెద్ద మనిషి అని చెప్పుకోనండి కానీ ఇప్పించిన మాట వాస్తవం నేను పెద్ద మనిషి అని చెప్పుకోను కానీ రేవంత్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇప్పించింది నేనే సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు రేవంత్ రెడ్డి పక్కకున్న అనిస వర్గా అందరికీ తెలుసు ఆశ్చర్యంగానే ఉంది కొత్త ఆయన అనౌన్స్ కూడా చేసిండు నా దగ్గరకు వచ్చినప్పుడు టికెట్ వచ్చినప్పుడు నాకు టికెట్ ఇప్పించి సుధీర్ అన్న టిఆర్ఎస్ ఎందుకు పోయిండు అనేది చెప్పిండు పీసీసీ తెచ్చుకోలేని మీరు ఎంపీ టికెట్ ఇప్పించారా పిసిసి నేను తెచ్చుకోలేని కాదు పిసిసి తెచ్చుకునే ప్రాసెస్ నాకు అది నాకు డైజెస్ట్ కావాలి ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి మళ్ళీ పది పదిహేను కోట్లు టిప్పులు ఇవ్వాలంటే నేను నాకు నచ్చలేదు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మీద అంత కమిటెడ్తో కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినా మీరు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే అయినా మీకు ఆ పార్టీ మీద ఎంతకు అంత కమిటీ అసలు మొత్తము అంత కమిటెడ్గా పనిచేయలేకపోయారు మీరు అంటే నేను కమిటెడ్గా పనిచేసిన కాబట్టి నాకు అన్యాయం జరిగిన అన్యాయాన్ని నేను జీర్ణించుకోలేకపోయినా ఆయన కమిటెడ్గా చేయలేదు ఆయన కోసం కమిట్మెంట్ కాదండి తెలుగుదేశం పార్టీ పడవ మునిగిపోతుంది ఏదో పడవ ఎక్కితే గానీ నాకు అధికారం రాదు రేపు పొద్దున నేను ముఖ్యమంత్రి కావాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి మునిగిపోయే పడవలకు కాలేను కాబట్టి కనీసం ఒడ్డుకున్న పడవని కాంగ్రెస్ పార్టీలు ఎక్కితే ప్రయత్నం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన పడవ ఎక్కిండు ఓకే అంతేగాని ఆయన కమిటెడ్ కాదండి ఈ రోజు కూడా కమిటెడ్ కాదండి ఆయన ఈ రోజు కూడా మీకు చెప్పలేను కానీ ఇక కొన్ని విషయాలు చెప్తే బాగుండదు చెప్పండి ఇక మీడియా ముందరం చెట్టు తాగేద్దాం అంతే కదా అంటే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న రియల్ టార్స్ ని అత్యధికంగా బ్లాక్ మెయిల్ చేసేది రేవంత్ రెడ్డి ఓకే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా మీరు కూడా వెళ్ళటరే కదా నేను చెప్తున్నా కానీ నా సంగతి మీకు తెలుసు కానీ మేము అన్ని కరెక్ట్ చేస్తాము ఎవరికి బ్లాక్మెయిల్ లొంగము ఇటువంటి బ్లాక్మెయిల్స్ చాలా మంది చూసాం కానీ చాలా బ్లాక్మెయిలింగ్ పద్ధతులు వాడేది ఆ యొక్క మార్గాలను వెతికి బ్లాక్మెయిలింగ్ చేసేది ఈ లేకపోతే ఏంటని ఇంట్లో ఒక సెటప్ పెట్టుకుంటే పాత రిటైర్డ్ కలెక్టర్లు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ రిటైర్డ్ ఆర్డీ వాళ్ళు పెట్టుకుని సెటప్ పెట్టి హైదరాబాద్లో ఉన్న భూములన్నింటినీ కూడా ఏ దానికి ఏము లొసుకుంది దానికి ఎక్కడ చిన్న గ్రిప్ మాకు దొరుకుతుంది దాన్ని పట్టుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి ఏమైనా సపరేట్ ఆఫీస్ పెట్టుకుంటారా అండి అధికారం లేదు ఎమ్ఆర్ఓలు వాళ్ళు ఆయన దగ్గర ఎందుకుంటారు అధికారంలో రిటైర్ అయిపోయిన అందరినీ పెట్టుకుంటారు సెటప్ అదొక పెద్ద ప్రొఫెషనల్ జాబ్ లెక్క చేస్తాడు ఆయన ఓకే ఆయన ప్రొఫెషనల్ జాబ్ లెక్క చేస్తాడు ఆయన ఆయన ఇంకా మమ్మల్ని పార్టీ మారిండ నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన ఎంత మోసం చేసినట్ట ప్రజల్ని నిజంగా పార్టీ మారినప్పుడు అంటే రాజకీయాలు ఉన్నప్పుడు తెలుసు తెలుసుకండి ఎవరికి ఇస్తారండి రాజీనామా లెటర్ పార్టీ అండి పార్టీ రాజీనామా చేస్తే రాజీనామా చేయాలి రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారండి స్పీకర్కి ఇవ్వాలి కానీ మరి ఆయన ఎవరికి ఇచ్చిందండి చంద్రబాబు చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడికి ఇచ్చి పార్టీ అధ్యక్షునికి రాజీనామా లెటర్ ఇచ్చి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేడు దాన్ని ఏమి చేయలేడు ఇక్కడ గన్మెంట్లను వదిలిపెట్టేసిండు పేరుకు మాత్రం అక్కడ చంద్రబాబు నాయుడికి ఇచ్చిండు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత పోయిండు కొడంగల్లో అధికార కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాగా హోదాలో పాల్గొన్నాడు అంటే ఇంతకన్నా మోసం ఏమైనా ఉందా అండి ప్రజలకు ఇది పచ్చి మోసం అండి డ్రామా మోసం ఇది అయినా ఒక్కటండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లో ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఆ పార్టీలో ఉండే అర్హత లేదండి మరి మీరెవరు రాజీనామా ఇచ్చారు మీరు మీ పార్టీకి మారినప్పుడు నేనే మా రాజీనామా ఇవ్వలేదు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా నేను ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండి టిఆర్ఎస్ ఎమ్మెల్యేనా మీరు బీఫామ్ తో గెలిచింది అక్కడ కాంగ్రెస్ పార్టీలో గెలిచాను మీ అసెంబ్లీలోకి పోతే మీ ఎమ్మెల్యేలో ఒక జాబితా ఉంటుంది కదా ఆ ప్రొటోకాల్ లైన్లో మీకు కాంగ్రెస్ నుంచి ఉంటుందా టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఉంటుందండి ఇప్పుడు ఎందుకంటే మీరు షెడ్యూల్ టెన్ ప్రకారం మేము చట్టపరంగా మేరు పదమూడు మంది అంటే రాజ్యాంగం ప్రసాదించిన చట్టం తోటి ఆ చట్టపరంగా మెరుజనం అది మేము లీగల్ కదా మమ్మల్ని పాయింట్అవు ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు రాజీనామా లెటర్ ఇచ్చేసి ఒక డ్రామా ఏంటంటే గవర్నమెంట్ వదిలిపెట్టేసి అందరు చూసినప్పుడు రాజీనామా లెటర్ అని చెప్పేసి బయట తిరిగిండు ఆయన రాజీనామా యాక్సెప్ట్ కాదన్న సంగతి ఆయనకు ఒక్క తెలుసు ప్రజలకు తెలియదు రాజీనామా ఇచ్చిన పత్రికల్లో టీవీలో మాత్రం రేవంత్ రెడ్డి రాజీనామా రేవంత్ రెడ్డి రాజీనామా వస్తూనే ఉంది కానీ అది యాక్సెప్ట్ కాదు నేను ఎమ్మెల్యేగానే ఉంటాన సంగతి ఆయనకు మాత్రం తెలుసు